హాయ్ హలో, వెల్కమ్ టు ఏఎస్ ఛానల్. ఈరోజు నేను ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి టాపిక్ తీసుకొచ్చాను. మామూలుగా మనం ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాము. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఇంటి సరౌండింగ్స్లో మొక్కలు పెంచుకోలేకపోతున్నాము. ఇలాంటి టైంలో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కొంత మేరకు ఎయిర్ పొల్యూషన్ నుంచి కాపాడుకోగలము. ఆక్సిజన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లేకుండా మనం బ్రతక. ఈ రోజుల్లో మనం ఇంట్లో ఉండి కూడా స్వచ్ఛమైన గాలిని తీసుకోలేకపోతున్నాము. బయటకు వెళ్ళినప్పుడు వెహికల్స్ వల్ల చాలా పొల్యూషన్ ఎయిర్ ఉంటుంది. అయినా కూడా ఇంట్లో ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా జనాలు బాగా అవడం వల్ల ఇల్లు అన్ని పక్క పక్కన దగ్గర దగ్గర కట్టుకొని చెట్లు ఏం పెంచుకోకపోవడం వల్ల సఫకేటింగ్ అయ్యి ఇంట్లో కూడా పొల్యూటెడ్ హెయిర్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా ఆ హెయిర్ని మనం ఎలా ప్యూరిఫై చేసుకోవాలి, మనం ఎలా మంచి హెయిర్ని తీసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని నేను బాగా రీసెర్చ్ చేశాను. మేము ఇది మా బాబుకి మంచి హెయిర్ కోసం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ తెప్పించాము. సో ఇది మాకు బాగా యూజ్ అయింది, అందుకే మీకు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. రీసెంట్గా ఢిల్లీలో చూసారు కదా, ఎయిర్ పొల్యూషన్ బాగా అయిపోయి అక్కడ చెట్లు లేకపోవడం వల్ల ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల అక్కడ కొత్తగా ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే ఢిల్లీ ప్రభుత్వం ప్రజల కోసం ఎయిర్ క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ప్రజలకు కొంత మేరకు మంచి గాలి అందుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ గాలిలోని ఆక్సిజన్ ఈ ఎయిర్ పొల్యూషన్ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం కాకుండా గాలిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ను కూడా తీసుకొని మనకి ఫిల్టర్ చేసి ఎయిర్ ని మనకి శుద్ధి చేసి మనకు అందిస్తుంది. ఈ ఆప్షన్ మనకు ఏసీలో కూడా ఉంటుంది, కాకపోతే మనం అన్ని సీజన్స్ లో ఏసీ ఆన్ చేసుకుని పెట్టుకోలేము. ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే అన్ని సీజన్స్ లో పెట్టుకోవచ్చు, అన్ని రూమ్స్ లో పెట్టుకోవచ్చు. సో అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న కల్చర్లో వాటర్ ఎయిర్ కూడా చాలా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ అందరి ఇంట్లో ఉంటుంది, అందరూ వాడుతున్నారు, అది తప్పట్లేదు. ఇప్పుడు కొత్తగా ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వాడాల్సిన సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాము. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఫిల్టర్ చేసి మంచి ఎయిర్ని ఇవ్వడమే కాకుండా గాలిలో సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటిని కూడా ఎయిర్ ప్యూరిఫై చేసి మనకు మంచి గాలిని ప్యూరిఫైడ్ ఎయిర్ ని అందిస్తుంది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నేను మీకు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలియాలని వీడియో చేస్తున్నాను. ఇది ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2S. ఇందులో ఫస్ట్ వెర్షన్ కూడా ఉంది ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్. అందులో ఇక్కడ సెన్సార్ ఇచ్చారు కదా, సెన్సార్ లేదు. ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే అనేది ఫస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కి లేదు. ఇక్కడ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఎయిర్ లో ఎంత పొల్యూషన్ ఉంది, అది ఎంత వరకు ఫిల్టర్ అయిందో అది మొత్తం డిస్ప్లేలో చూపిస్తారు. నేను ఇది ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎయిర్ ప్యూరిఫైయర్ కి ఇలా మనకి ప్లగ్ ఇస్తారు. ఈ ప్లగ్ ని మనం స్విచ్ బోర్డ్ లో పెట్టి ఆన్ చేసుకోవాలి. చూడండి, సౌండ్ వస్తుంది కదా, ఇది ఆన్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఫస్ట్ అక్కడ స్విచ్ ఆఫ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి. సో వెనకాల ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో మనం వెనకాలది ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ చూడండి. ఫిల్టర్ రిమైనింగ్ 96% అని ఉంది. సో ఇప్పుడే మనం ఆన్ చేసాం కదా, ఎంత పర్సంటేజ్ ఫిల్టర్ చేయాలో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ డిస్ప్లే సెకండ్ వర్షన్ ఎంఐ ప్యూరిఫైయర్ కి ఉంటుంది, ఫస్ట్ వర్షన్ కి ఇది ఉండదు. సో అది నార్మల్గా ప్యూరిఫై చేస్తుంది కానీ అందులో చూపించదు. ఇందులో మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది పొల్యూషన్ హెయిర్ ఎంత ఉంది, ఎంత ఫిల్టర్ అయింది. ఇందులో మోడ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి ఇది నైట్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఫేవరబుల్ మోడ్, ఇది ఆటో మోడ్.
ఇందులో మోడ్స్ 3 ఉన్నాయి కదా. సో ఇది నైట్ మోడ్ లో చూడండి, సౌండ్ కూడా వాల్యూమ్ తక్కువగా వస్తుంది. ఇది పొల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఈ నైట్ టైంలో ఈ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫేవరబుల్ మోడ్. ఇది ఏంటంటే చాలా పొల్యూషన్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి రెడ్ మార్క్లో వస్తుంది, పొల్యూషన్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఆ టైంలో మనం ఫేవరబుల్ మోడ్ యూజ్ చేసుకోవడం వల్ల సౌండ్ చూడండి హెవీగా వస్తుంది, తొందరగా ఫిల్టర్ అవుతుంది. ఇది ఆటో మోడ్. ఇది నార్మల్గా ఉంటుంది అన్నమాట. సో నార్మల్ పొల్యూషన్లో మనం ఆటో మోడ్ యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైంలో నైట్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సౌండ్ తక్కువగా వస్తుంది కదా, డిస్టర్బెన్స్ ఉండదు. సో నైట్ అంతా రన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి టెంపరేచర్ ఎంత ఉంది రూమ్ లో కూడా చూపిస్తుంది, 27 డిగ్రీ సెల్సియస్. ఎంతవరకు ఫిల్టర్ అయిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి 58 అనే నెంబర్ ఉంది కదా. సో ఇలా ఉంటే 100 బిలో ఉంటే పొల్యూషన్ తక్కువగా ఉన్నట్లు, సో 100 అబోవ్ ఉంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు. హెవీగా 600 అలా వస్తుంది అప్పుడు, హెవీగా పొల్యూషన్ ఉన్నప్పుడు. ఇది రెడ్ మార్క్ లో చూపిస్తుంది మనకి, పొల్యూషన్ ఎక్కువగా ఉందని కూడా ఇండికేషన్ ఇది. మీరు ఇక్కడ నెంబర్స్ చేంజ్ అవ్వడం కూడా చూస్తున్నారు. కాసేపు ఆన్ చేసి ఉంచడం వల్ల ఇక్కడ నెంబర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే హెయిర్ ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది కదా. సో అది నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీనికి ఇక్కడ పైన ఫ్యాన్ ఇచ్చారు చూడండి, ఇది ఫ్యాన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి కాసేపు ఉంచిన తర్వాత 50 నుంచి 39 వచ్చింది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నేను నైట్ మోడ్ పెట్టాను. సో స్లోగా ప్యూరిఫై అవుతుంది. ఇక్కడ నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఈ రూమ్లో చూపించాను కదా, వేరే రూమ్లోకి తీసుకెళ్లి చూపిస్తాను, ఆ రూమ్లో ఎంత పొల్యూషన్ ఉందో చూద్దాము. చూడండి నేను వేరే రూమ్లోకి తీసుకొచ్చాను. సో ఈ రూమ్లో పొల్యూషన్ ఎంత ఉందో చూద్దాము. ఈ రూమ్లో మనకి 65 చూపిస్తుంది. సో ఇందులో కూడా నార్మల్గానే ఉంది. చూడండి ఈ రూమ్లో కూడా నార్మల్గానే ఉంది. సో నేను మామూలుగా బయట ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందో చూద్దాము. బయటకు తీసుకొచ్చాను. సో బయట ఎన్విరాన్మెంట్లో ఎంత పొల్యూషన్ ఉందో చూపిద్దాం అనేసి కారిడర్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి ఇక్కడే ఎక్కువ పొల్యూషన్ ఉంది, ఎందుకంటే మాది రోడ్ సైడ్ ఇల్లు, ఇక్కడ వెహికల్స్ పొల్యూషన్ అనేది ఇంటి ముందు వరకు ఉంటుంది కాబట్టి బయట ఎక్కువ పొల్యూషన్ ఉంది. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో మార్క్ చూపిస్తున్నారు, ఇండికేషన్ అది ఏంటంటే డేంజర్ అని చూపిస్తుంది, అంటే ఎక్కువ పొల్యూషన్ ఉంది అని ఇండికేషన్ అది. ఇక నేను మోడ్స్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉంది కాబట్టి ఫేవరబుల్ మోడ్ పెడితే తొందరగా పొల్యూషన్ అనేది క్లియర్ అయిపోతుందని ఫేవరబుల్ మోడ్ పెట్టాను. చూడండి 144 ఉంది, పెరుగుతూ ఉంది. ఇంకా అసలు ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, సో అందువల్ల పొల్యూషన్ ఎక్కువ ఉంది. మనం బయట కూర్చుంటే హాయిగా ఉంటుంది అనుకుంటాం కానీ బయట కూడా పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి లేజర్ పార్టికల్ సెన్సర్. సో ఇది లేజర్ పార్టికల్ సెన్సర్ అన్నమాట. ఇక్కడ ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము అసలు ఇందులో ఏముంది, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు ఎలా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుందో మొత్తం చూద్దాము. చూడండి ఇందులో ఫిల్టర్ ఎలా ఉందో చూద్దాము. ఓపెన్ చేసి చూడండి డస్ట్ మొత్తం ఎలా ఉందో, బయట ఉన్న డస్ట్ మొత్తం అది లాక్కొని ఇక్కడే ఆపేసి ప్యూరిఫై చేసి ఈ హెయిర్ని ఇలా మనకి బయటకు పంపిస్తుంది. సో ఇది బయటకి లాగడానికి కూడా ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు. సో చూద్దాము ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందో. చూడండి ఇది మొత్తం బాక్స్ మనకి. సో ఇక్కడ నుంచి మన ఎయిర్ని లాక్కుంటుంది బయట ఎయిర్ని. ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, డస్ట్ మొత్తం ఇక్కడ ఆపేసి ఫిల్టర్ చేసి ఇక్కడ నుండి పైన ఫ్యాన్ ద్వారా మనకు అందిస్తుంది. చూడండి ఎలా డస్టీగా ఉందో. సో బయట ఉన్న డస్ట్ మొత్తం ఇక్కడే ఆపేసింది అన్నమాట. చూడండి కనిపిస్తుందా డస్ట్. సో ఈ డస్ట్ మొత్తము ఇది ఇక్కడే ఆపేసింది. సో దీన్ని మనం మామూలు తీసినప్పుడు ఒక క్లాత్ వల్ల తుడిచేసి పెట్టుకోవచ్చు. లోపల చూడండి డస్ట్ మొత్తం ఎలా ఉందో ఇక్కడ చూడండి. సో మనం వాడుతూ సో మనం వాడడం వల్ల
రూమ్ లో ఉన్న డస్ట్ మొత్తం మీద లాక్కొని మనకి మంచి హెయిర్ ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న డస్ట్ ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి చేంజ్ చేయడం కూడా ఉంటుంది, 6 మంత్స్ కి ఒకసారి ఇవి చేంజ్ చేపియాలి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఎలా ఫిల్టర్ రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా ఇచ్చారు, స్టెప్స్ ఇచ్చారు, 4 స్టెప్స్. ఇక్కడ పుల్ ద స్ట్రాప్ అండ్ రిమూవ్ ద ఫిల్టర్. సో మనం ఆల్రెడీ యూజ్ చేసే ఫిల్టర్ ఉంది కదా, ఎలా ఇది దీంతో ఇలా లాగి తీయాలనేది ఉందన్నమాట. సో దీంతో ఇలా మనం బయటకు లాగేసి దీన్ని తీయాలని చెప్తుంది ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో మనం కొత్త తీసుకొస్తాం కదా, ఆ ప్యాకేజింగ్ బ్యాగ్ కట్ చేసి మళ్ళీ రిప్లేస్మెంట్ చేయాలని చెప్తుంది. సో ఇది ఎప్పుడు మనం ఎలా రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా చెప్తుంది. ఇక్కడ చూడండి 3 to 6 మంత్స్ అని ఉంది. సో మనం వాడకాన్ని బట్టి, మనం రెగ్యులర్ గా వాడే వాళ్ళైతే 3 మంత్స్లో, సో ఎప్పుడైనా పొల్యూషన్ అనిపించినప్పుడు వాడే వాళ్ళైతే 6 మంత్స్లో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా బాక్స్ మీద ఇచ్చారు. డస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. చూడండి ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసి ఎలా డస్ట్ క్లీన్ చేసుకోవాలో ఇక్కడ ఇమేజెస్ ఇచ్చారు. ఎయిర్ బ్లో గన్ ఆర్ ఎయిర్ డ్రైయర్ తో క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. సో మనం మామూలుగా రిప్లేస్మెంట్ చేయకుండా క్లీన్ చేసే టైంలో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇక మనం 3 to 6 మంత్స్ వాడిన తర్వాత వేరే తీసుకొచ్చి రిప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి లేజర్ పార్టికల్ సెన్సార్. సో ఇది లేజర్ పార్టికల్ సెన్సార్ అన్నమాట. ఇక్కడ ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము అసలు ఇందులో ఏముంది, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అసలు ఎలా ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుందో మొత్తం చూద్దాము. చూడండి ఇందులో ఫిల్టర్ ఎలా ఉందో చూద్దాము. ఓపెన్ చేసి చూడండి డస్ట్ మొత్తం ఎలా ఉందో, బయట ఉన్న డస్ట్ మొత్తం అది లాక్కొని ఇక్కడే ఆపేసి ప్యూరిఫై చేసి ఈ హెయిర్ ని ఇలా మనకి బయటకు పంపిస్తుంది. సో ఇది బయటకి లాగడానికి కూడా ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు. సో చూద్దాము ఎయిర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుందో. చూడండి ఇది మొత్తం బాక్స్ మనకి. సో ఇక్కడ నుంచి మన ఎయిర్ ని లాక్కుంటుంది బయట ఎయిర్ ని. ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, డస్ట్ మొత్తం ఇక్కడ ఆపేసి ఫిల్టర్ చేసి ఇక్కడ నుండి పైన ఫ్యాన్ ద్వారా మనకు అందిస్తుంది. చూడండి ఎలా డస్టీగా ఉందో. సో బయట ఉన్న డస్ట్ మొత్తం ఇక్కడే ఆపేసింది అనమాట. చూడండి కనిపిస్తుందా డస్ట్. సో ఈ డస్ట్ మొత్తము ఇది ఇక్కడే ఆపేసింది. సో దీన్ని మనం మామూలు తీసినప్పుడు ఒక క్లాత్ వాళ్ళు తుడిచేసి పెట్టుకోవచ్చు. లోపల చూడండి డస్ట్ మొత్తం ఎలా ఉందో ఇక్కడ చూడండి. సో మనం వాడడం వల్ల రూమ్ లో ఉన్న డస్ట్ మొత్తం మీద లాక్కొని మనకి మంచి హెయిర్ ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న డస్ట్ ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి చేంజ్ చేయడం కూడా ఉంటుంది, 6 మంత్స్ కి ఒకసారి ఇవి చేంజ్ చేపియాలి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎలా ఫిల్టర్ రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా ఇచ్చారు, స్టెప్స్ ఇచ్చారు, 4 స్టెప్స్. ఇక్కడ పుల్ ద స్ట్రాప్ అండ్ రిమూవ్ ద ఫిల్టర్. సో మనం ఆల్రెడీ యూజ్ చేసే ఫిల్టర్ ఉంది కదా, ఎలా ఇది దీంతో ఇలా లాగి తీయాలనేది ఉందన్నమాట. సో దీంతో ఇలా మనం బయటకు లాగేసి దీన్ని తీయాలని చెప్తుంది ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో మనం కొత్త తీసుకొస్తాం కదా, ఆ ప్యాకేజింగ్ బ్యాగ్ కట్ చేసి మళ్ళీ రిప్లేస్మెంట్ చేయాలని చెప్తుంది. సో ఇది ఎప్పుడు మనం ఎలా రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా చెప్తుంది. ఇక్కడ చూడండి 3 to 6 మంత్స్ అని ఉంది. సో మనం వాడకాన్ని బట్టి, మనం రెగ్యులర్ గా వాడే వాళ్ళైతే 3 మంత్స్లో, సో ఎప్పుడైనా పొల్యూషన్ అనిపించినప్పుడు వాడే వాళ్ళైతే 6 మంత్స్లో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా రిప్లేస్మెంట్ చేసుకోవాలో కూడా బాక్స్ మీద ఇచ్చారు. డస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. చూడండి ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసి ఎలా డస్ట్ క్లీన్ చేసుకోవాలో ఇక్కడ ఇమేజెస్ ఇచ్చారు. ఎయిర్ బ్లో గన్ ఆర్ ఎయిర్ డ్రైయర్ తో క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. సో మనం మామూలుగా రిప్లేస్మెంట్ చేయకుండా క్లీన్ చేసే టైంలో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇక మనం 3 to 6 మంత్స్ వాడిన తర్వాత వేరే తీసుకొచ్చి రిప్లేస్మెంట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎంత అవసరమో. సో మొక్కలు పెంచుకునే వాళ్ళు పెంచుకోండి, దాంతోపాటు ఇది కూడా యూజ్ చేసుకోండి. ఇంట్లో కంటే బయట ఎక్కువగా పొల్యూషన్ ఉంది, బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకుంటాం, కాకపోతే అక్కడ వెహికల్స్ పొల్యూషన్ వల్ల బయట కూడా ఎక్కువ పొల్యూషన్ ఉంది. దీన్ని మనం ఈ ఎయిర్ ప్యూరిఫైర్ కి 9000 to 10000 వరకు ఉంటుంది. సో అమౌంట్ కోసం ఆలోచించడం మానేయండి, ఎందుకంటే మనం హాస్పిటల్స్ కి ఎంతో అమౌంట్ పే చేస్తున్నాము. అట్లీస్ట్ కాఫ్ కోల్డ్ కి వెళ్ళినా కూడా ఈజీగా అన్ని టెస్టులు చేసి 10000 బిల్ వేస్తున్నారు.
అదేదో మనం ఎయిర్ ప్యూరిఫై చేసుకొని స్వచ్ఛమైన గాలిని తీసుకోవడం వల్ల చిన్న చిన్న శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. సో దీని ద్వారా మనకు పొల్యూషన్ లేని ఎయిర్ దొరుకుతుందా అని ఆలోచించకండి. ఎందుకంటే ఎంతో కొంత పొల్యూషన్ అనేది లేకుండా ఇది చేస్తుంది. సో మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఎక్కువ పొల్యూషన్ ఎయిర్ ఉన్న వాళ్ళు, అంటే సరౌండింగ్స్ రోడ్ సైడ్ ఇళ్ళు డస్ట్ ఎక్కువగా ఉన్న ఏరియాలు అలా ఉన్న వాళ్ళు కొంచెం ట్రై చేయండి ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి. ఎందుకంటే పిల్లలకు కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇలాంటిది తీసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్వచ్ఛమైన గాలిని తీసుకోండి, ఊపిరితిత్తులను కాపాడుకోండి. థ్యాంక్ యూ.